ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ 24 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం ఆది కాండం 3:8. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకునిరి. వ్యాఖ్యాన అంశం స్త్రీ సంతానం. వ్యాఖ్యానం ఒక ఆంగ్ల కవి చెప్పినట్టుగా మన అందరినీ మనస్సాక్షి పిరికివారినిగా చేస్తుంది. భూమి మీద మానవుని చరిత్ర ప్రారంభం నుండి ఈ విధంగా జరగటం చూడగలం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు అతడిలా జవాబిచ్చాడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటుని అని 10వ వచనంలో. అయితే ఆదాము హవ్వ ఎక్కడ ఉన్నారో యెహోవా తనకు తెలిసే వారిని పిలిచాడు, కనుక ఇక ఎంత మాత్రం వారు దాగి ఉండలేరు. తాము చేసిన తప్పిదాన్ని వేరొకరి మీద మోపటం ఆదాము కాలం నుండి మానవజాతి బాగా నేర్చుకుంది. నిజానికి ఆదాము ఆ చెట్టు ఫలం ఇచ్చిన తన భార్య మీద నింద మోపుతున్నప్పుడు ఆదాము దేవుని మీద కూడా నింద వేయసాగాడు. ఎందుకంటే తనతో ఉండటానికి ఆ స్త్రీని ఇచ్చింది దేవుడే. చూడండి 12వచనం. అప్పుడు యెహోవా హవ్వను ప్రశ్నించగా తన్ను మోసపుచ్చిన సర్పం మీద నిన్న మోపింది. 13వచనంలో అయినా వారిద్దరూ తమను ఎంతో నష్టపరిచిన ఆ వాస్తవాన్ని నేను తిన్నాను అని ఒప్పుకున్నారు. దేవుడు సర్పానికి స్త్రీకిని ఆమె సంతానానికి మధ్య వైరం కలుగజేశాడు. 15వచనంలో ఆ సంతానం ఎవరు? మరెవరో కాదు, ప్రభువైన యేసే. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని మీకా 5:2 వాక్యం చెబుతోంది. అనేక సంవత్సరాల తర్వాత కన్యక గర్భమున ఆయన జన్మించాడు. దేవుని కుమారుడైన ఆయన మనుష్యుడిగా జన్మించి సంపూర్ణంగా సాతాను కార్యాలని లయపరుస్తాడు. ఆయన సర్పం యొక్క తలను నలుగొట్టాడు. ఆయన ఆ విధంగా చేయటం వలన అది ఆయన మడిమె మీద కొట్టును. దీని అర్థం ఏమంటే ప్రభు అయిన యేసు కలువరి సిలువలో పొందిన శ్రమలు మరణమునకు సాదృశ్యంగా అలాగూ చెప్పబడింది. సర్పం తల నలగొట్టుట అను దానికి అర్థమేంటంటే క్రీస్తు సిలువలో చిందించిన రక్తం యొక్క అపారమైన విలువ ద్వారా సాతానుడు సంపూర్తిగా నాశనం అవుతున్నాడు. ఆది కాండంలోని మన అధ్యాయంలో మనం తెలుసుకునేది ఏంటంటే దేవుడైన యెహోవా చర్మపు చొక్కాయలను చేయించి ఆదాము హవ్వలకు తొడిగించాడు. 21వచనం చూడండి. వారికి చర్మపు చొక్కాయలు చేయించడానికి దేవుడు ఒక జంతువును వధించాడు. ఇదంతా మన పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు పొందిన మరణానికి సాదృశ్యంగా ఉంది. అంతేకాదు, మనం నీతిమంతులుగా తీర్చబడు నిమిత్తం క్రీస్తును ధరించుకొని ఉన్నాం. నిజంగా ఇది ఎంత అద్భుతమైన కృప. సహోదరుడు ఎల్ఎం గ్రాంట్, శుభములతో వందనాలు.